ప్రకాశం జిల్లా ఒంగోలు స్థానిక ప్రెస్ క్లబ్ నందు దళిత హక్కుల పోరాట సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చప్పిడి రవిశంకర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం ఒంగోలు రాజపా నగర్ రోడ్డులోని 7వ లైన్ కి చెందిన బెజవాడ బాలప్రసన్నంబ వారి భర్త హోటల్లో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని వీరి వద్ద చీటిపాట వేసి 9 లక్షల రూపాయలు ఎగ్గొట్టిన పప్పు విగ్నేశ్వరి వారి భర్త పప్పు చక్రపాణిలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తదనంతరం బాధితురాలు బెజవాడ బాలప్రసన్నంబ మాట్లాడుతూ దీనిపై ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామని, ఎస్పీ ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సిఫార్సు చేశారని, అయినా కానీ మాకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోసం చేసిన వారికి పోలీసులు అండగా ఉండటం సిగ్గుచేట అన్నారు. మీడియా సమావేశం నిర్వహించాము. మీడియా మిత్రులందరికీ మా వందనాలు, మా కృతజ్ఞతలు. గత 3 సంవత్సరాల్లో ఒంగోలు నగరంలోని రాజపానగల్ రోడ్డుకు చెందిన కూలి పనులు చేసుకుంటున్న వారి దగ్గర చీటిపాట్ల పేరుతో దాదాపు 9 లక్షల రూపాయలు మాయం చేసిన ఎగ్గొట్టిన పప్పు విజ్ఞేశ్వరుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి దళిత హక్కుల పోరాట సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. పేద ప్రజలు ఆయా కష్టం చేసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం రూపాయి రూపాయి కూడబెట్టుకొని చీటిపాట్లు వెయ్యిని మా దగ్గర మీకు మేము భరోసా ఉంటామని చెప్పేసి పప్పు విజ్ఞేశ్వరి వారి భర్త చక్రపాల్ ఇరువురు కలిసి బెజవాడ ప్రసన్నాంబ అనే ఈ మహిళ దగ్గర వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకొని డబ్బులు కాజేసి చీటిపాట్లు కూడా పాడుకొని ఇవ్వకుండా మాకు రాజకీయ పడుకుబడి ఉంది, నీ ఎంత చూస్తావు అని చెప్పి చెప్పారు. అయితే అదే క్రమంలో 3 నెలల క్రితం 2021 అక్టోబర్ నెలలో ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీ గారికి ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు ఆ కంప్లైంట్ని వన్ టౌన్ పోలీసు వారికి వాళ్ళకి పంపించారు. అయితే వన్ టౌన్ పోలీసు వారు 3 నెలలు గెలుస్తున్నా కానీ ఇంతవరకు అక్కడ చీటింగ్ చేసిన ఆపై కేసు నమోదు చేయకుండా తారసపడుతూ బాధితురాలని ఇబ్బందులు పెడుతూ దిప్పేస్తున్నారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలని చెప్పేసి మన గౌరవ డీజీపీ గారు ఫ్రెండ్లీ పోలీస్ అని పెడితే ఇక్కడ ఒంగోలు పట్టణంలో మటుకి పేద ప్రజలకు అన్యాయం జరిగిన ప్రజలకి పోలీసు వారు అండగా ఉండకుండా ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే అక్రమాలకు అన్యాయాలు పాల్పడుతున్నారో వాళ్ళకి పోలీసు వారు అండగా ఉంటారని మేము దళిత హక్కుల పోరాట సంఘం ఖండిస్తున్నాం. ఇక్కడైనా కానీ ఎప్పటి నుంచైనా కానీ పోలీసు వారు వాళ్ళకి స్వతంత్రమే న్యాయం చేయాలని, ప్రభుత్వం స్వతంత్రం న్యాయం చేయాలని లేని పక్షంలో దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో మా కార్యాచరణ ప్రకటించి వీళ్ళకి అందరికీ నమస్కారం అండి. నేను నా పేరు బాలప్రసన్నంబ. నేను పప్పు విఘ్నేశ్వరన్ ఆమెకి రాజాపరకం రోడ్డు 3వ లైన్లో ఉంటుందామా, ఆమె దగ్గర చీటి పాటలు వేశాను. 6 లక్షలు క్యాష్ అప్పుగా తీసుకున్నారు. తీసుకొని మరి చీటి పాటలు 3 లక్షలు చీటి పాటలు వేసుకొని మొత్తం 9 లక్షల రూపాయలు భార్య భర్త ఇద్దరు తీసుకున్నారు. పప్పు విఘ్నేశ్వరి భర్త చక్రపాణి గారు వాళ్ళు 3 సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని వేధిస్తూ ఇంటి చుట్టూ తిప్పుతున్నారు. మేము తిరిగి చాలా ఇబ్బందులు పడి నా భర్త మేము ఇద్దరు కూలి పని చేసుకుంటున్నాము. మా పిల్లల చదువుల కోసము వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నాం డబ్బులు. మేము ఇలా చేస్తుందని మాకు ముందు తెలియదు. బాగా నమ్మించి ఆ మాయ మాట చెప్పింది. మాయ మాట చెప్పి డబ్బులను లాక్కున్న తర్వాత నేను మా దగ్గర ఎక్కువ నా కాడ లేవు, ఇప్పుడు నాకంతా డబ్బులు ఎగ్గొట్టేశారు, నాకు ఎవరు ఇవ్వలేదు, నేను 3 సంవత్సరాలు ఆగాలి, నా 6 నెలలు టైం అండి, ఏదో ఆమె ఇష్టం వచ్చిన మాటలు చెప్తుంది. మేమందరికీ అందరూ ఎస్పీ ఆ మేడం దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. ఆ మేడం గారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి పంపించారు. అక్కడ సారు మేడం వాళ్ళు న్యాయం చేయలేదు. మాకేమి తిరిగి 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాము. మాకేమి న్యాయం జరగలేదు. మాకు ఇంట్లో కష్టాలు ఇబ్బందులు ఉండి పిల్లల చదువులు కూడా ఫీజులు కట్టని పరిస్థితిగా మారింది. నేను చాలా ఇబ్బంది పడతా చాలా కష్టాల్లో ఉన్నాము. ఆ డబ్బులు ఇంకా ఇస్తుందో ఇవ్వదో కూడా మాకు నమ్మకం లేదు. అందువల్ల మాకు
ఇక్కడ సార్ దళిత సంఘం తరపున రవిశంకర్ సార్కి కొంచెం మాకు పరిచయం అయ్యి మేము అన్నీ చెప్పుకున్నాము వాళ్ళతోటి చెప్పుకొని ఇంకా మేము న్యాయం మేము మాట్లాడుతూ న్యాయం చేస్తాము అని సార్ వాళ్ళు చెప్పారు అందువల్ల మాకు